APMC కు హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని మంత్రి గంట తెలిపారు. JNTU పరివేక్షణలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోమయ్య నడుదా. సోమయ్య, APMC కు హైదరాబాద్ లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్టేనా? APMC కు సంబంధించి హైదరాబాద్ లో సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోసం 10 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కు లేఖ రాయడం జరిగింది. ఓవరాల్ గా 2,50,000 మంది APMC కు అప్లై చేసుకుంటే అందులో కేవలం హైదరాబాద్ నుంచే 26,000 మంది APMC కు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 26,000 మందికి ఏపీలో సెంటర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. వాళ్ళు ఇబ్బంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి తమకు అన్నదివ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం APMC కు హైదరాబాద్ సెంటర్లకు అనుమతిచ్చింది. ఇది సెంటర్ల అనుమతి అన్నింటి హైదరాబాద్ JNTU కోఆర్డినేట్ చేస్తుంది. 30 నుంచి 35 వరకు సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పుడు కొద్దిసేపు క్రితమే JNTU అధికారులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం వరకు ఎక్కడెక్కడ అంటే 30 నుంచి 35 సెంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారన్న దాని సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందని చెప్పి ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్తున్నాయి. మొత్తం అయితే 26,000 మంది అప్లై చేసుకున్నటువంటి APMC అప్లై చేసుకున్నటువంటి హైదరాబాద్ లో నివసించే వారికి ఇప్పటికే ఎందుకంటే ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ చేర్పులు మాత్రం కూడా గురువారం నుంచి ప్రారంభమైంది. ఇది 21 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 26,000 మంది ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఆన్లైన్ లో హైదరాబాద్ సెంటర్ సాయంత్రం తర్వాత ఎంచుకోవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు. We'll be right back.